పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు అమ్ముకోవచ్చు అని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పేర్కొన్నారు. 9/77 చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన 9/77 అనేటువంటి చట్టాన్ని సవరణ చేసింది. ఈ చట్ట సవరణ వల్ల పేదలకు ఈపాటికే కాస్తో కూస్తో ఆసరాగా ఉన్నటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వెనక్కి లాగేస్తూ ఉంది. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ పేదలకు భూములు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 లక్షల ఎకరాల భూముల్ని అది పేదలకి సాగు భూమిగా కానీ ఇళ్ల స్థలాలుగా కానీ ప్రభుత్వాలు పంపిణీ చేసింది. ఆ భూమి గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులు రాజకీయ నాయకులు బలవంతంగా లాగేసుకుంటూ ఉంటే ఆ విధంగా లాగేయకుండా ఒక చట్టం కావాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు చేసినటువంటి పోరాటాల ఫలితంగా 1977 వచ్చినటువంటి చట్టం 9/77 చట్టం అని చెప్పి అంటారు. ఆ చట్టం ప్రకారం పేదలకు ప్రభుత్వం భూమి కానీ పంపిణీ చేస్తే ఆ భూమిని తిరిగి వాళ్ళు అమ్మటం కానీ మరొకరు కొనటం కానీ ఉండకూడదు అనేటువంటి ఆ చట్టం. ఆ విధంగా కొంటే అమ్మితే చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పని కూడా ఆ చట్టంలో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేటువంటి విధంగా ఆ 9/77 చట్టాన్ని సవరణ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో పేదలకు కాస్తో కూస్తో ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నటువంటి అవకాశం లేకుండా పోయేటువంటి ప్రమాదం దాపురిస్తూ ఉంది. గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి భూములు 20 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పిన వాళ్ళు పెట్టారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 6వ తేదీన 10 ఏళ్ళు వాళ్ళు అనుభవిస్తే సార్లు తర్వాత అమ్ముకోవచ్చు అనే విధంగా మరింత వేగంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పంపిణీ చేయాలని, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసినటువంటి ఈ చట్ట సవరణను వెంటనే ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.